ఈ మాజీ మంత్రులంతా ఏమైపోయారు వైసీపీ భారీ వాటము పాలయ్యాక ఆ ప్రభుత్వంలో రెండు విడతలుగా పనిచేసిన నలభై మందికి పైగా మాజీ మంత్రులలో కనీసం నలుగురు అయినా మీడియా ముందుకు రావడం లేదు పెదవి విప్పడం లేదు ఇలా ఎందుకు జరుగుతోంది అన్న చర్చ అయితే ఉంది ఉత్తరాంధ్రలో తీసుకుంటే గుడివాడ అమర్నాథ్ మాత్రమే పెదవి విప్పుతున్నారు ఇక ఒకటికి రెండు సందర్భాల్లో ధర్మాన కృష్ణదాస్ బొత్త సత్యనారాయణ సిదిరి అప్పలరాజు రియాక్ట్ అయిన ప్రతి ఇష్యూ మీద మాట్లాడుతున్నది గుడివాడ అమర్నాథ్ ఒక్కరే అంటున్నారు ఉత్తరాంధ్రలో రెండు విడతలుగా చూస్తే అర డజన్ మందికి పైగా మంత్రులుగా పనిచేశారు వారిలో బూడి ముత్యాల నాయుడు అవంతి శ్రీనివాసరావు పీడిక రాజనధర పాముల పుష్పశ్రీవాణి ధర్మాన ప్రసాదరావు వంటి వారు ఉన్నారు వీళ్ళంతా ఫుల్ సైలెంట్ గానే ఉన్నారు గోదావరి జిల్లాల విషయానికి వస్తే మాజీ మంత్రులు కురసాల కన్నబాబు పినిపే విశ్వరూప్ కుట్టు సత్యనారాయణ దానిశెట్టి రాజా తానేటి వనిత కారుమూరు నాగేశ్వరరావు చెల్లుపైన వేణుగోపాలకృష్ణ వంటి వారు ఉన్నారు వీరంతా కూడా పెదవి విప్పడం లేదు అన్న చర్చ సాగుతోంది ఇందులో కొందరైతే ఫైర్ గా కూడా ఉన్నారు అలాగే గుంటూరు జిల్లాలో విడదల రజని అంబటి రాంబాబు మోపిదేవి వెంకటరమణ నాగార్జున వంటి వారు ఉన్నారు వీరిలో అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కృష్ణా జిల్లాలో చూస్తే పేరిని నాని కోడాలి నాని జోగి రమేష్ ఉన్నారు ఇందులో పేరిని నాని అప్పుడప్పుడు కనిపిస్తున్నారు అలాగే గ్రేటర్ రాయలసీమలో చూస్తే చాలా మంది మంత్రులుగా చేసిన వారు ఉన్నారు ఆదిమూలం సురేష్ బాలినేని శ్రీనివాసరెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వారు ఉంటే కాకాణి మాత్రమే మాట్లాడుతున్నారు ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు అయితే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చే ఆర్కే రోజా నారాయణ స్వామి వంటి వారు అయితే ఇప్పుడు మౌనమే మా భాష అంటున్నారు అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంజాద్ భాషలతో పాటు వషశ్రీ చరణ్ అనంతపురానికి చెందిన మాజీ మంత్రులు చాలా మంది అయితే ఎందుకో సైలెంట్ అయ్యారు నలభై మందికి పైగా మాజీ మంత్రులు ఉన్నారు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ వారే నడిపించాల్సి ఉంటుంది కానీ రియాక్ట్ కావడం లేదు అంటే వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే ఇది